माता पिता योतय स्तनया विभूति सर्वं यदेव नेमेन मदन्मयानां आज्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्धना अस्मद्गुरुभ्यो नमः. భగవద్బంధువులారా, నమ్మాళ్ళవారిలో అనుగ్రహించినటువంటి సామవేద సారమైన తిరువాయిమిడి దివ్య ప్రబంధంలో 6వ శతకంలోని 8వ దశకంలో 9వ పాశరంలో ఉండేటువంటి విశేషాలని ఈరోజు మనం అనుసంధానం చేసుకుందాం. పేర్తు మత్తోర్ కలైగన్ వినయ్యాట్టేన్నాను నిలేన్ నిరై తిరై నీర్ తిరై మేలులవి ఇరై తేరుం పుదా వినంగాళ్ కార్తిరల్ మాముగిల్ పోల్ కన్నన్ విన్నవర్కోనై కండు వార్తైల్ కొండ అరుళి ఉరయీర్ వైహల్ వందిరుందే. నీర్ తిరై మేలులవి, నీర్ జలముల యొక్క, తిరై మేల్ అలల మీద, ఉలవి సంచరించి, ఇరై ఆహారమును, తేరం వెతుకుచున్నటువంటి పుదా వినంగాళ్ ఓ పెద్ద కొంగలారా, వినయ్యాటేన్ పాపిష్ఠురాలైనటువంటి నాన్ నేను, పేర్తు నీవు తప్ప మత్తు ఇంకొక, ఓర్ అద్వితీయుడైన కలైఘన్ ఒక రక్షకుని ఇరేన్ కలవాడిని కాను. కార్ వర్షాకాలమందు తిరల్ చేరి ఉన్నటువంటి మా గొప్పనైనటువంటి ముగిలిపోల్ మేఘముల వంటి కాంతి కలిగినటువంటి కన్నన్ ఆశ్రిత భవ్యుడైనటువంటి కృష్ణుడు, విన్నవర్కోనై నిత్యసూరులకు స్వామి అయినటువంటి వారి అయిన శ్రీయప్పతిని కండు చూచి వార్తైగల్ కొండు వందు ఆయన చెప్పినటువంటి మాటలను తీసుకొని వచ్చి అరుళ్ నాయందు కృపచేసి వైఘల్ ప్రతిదినమును ఇరుందు ప్రీతిగలవారయుండి ఉరయీర్ చెప్పుడు అని ప్రార్థన చేస్తున్నారు. ఓ కంగలారా, మీరు స్వామి దగ్గరికి వెళ్ళి మీకంటే రక్షించేటువంటి వారు ఎవరూ లేరు కనుక మీరు వెంటనే వెళ్ళి ఆ నాయకను, ఆళ్వారి నాయకను రక్షించండి అని మాట చెప్పండి. ఆయన చెబితే ఆ మాటలు విన్న తర్వాత ఆయన ఏ మాట అయితే చెప్పాడో దాన్ని తీసుకొచ్చి నాకు రోజు నిత్యము చెబుతూ ఉండండి అని ఈ పాశ్రమంలో ప్రార్థన చేస్తున్నారు కొంగలను. పేర్తు మత్తోర్ కలైఘన్ వినయ్యాట్టేన్నానిరందే నీర్ తిరై మేలులవి ఇరై తేరుం పుదా వినంగాళ్. కిందటి పాశ్రంలో చెలులతోటి కాలం గడిపేటువంటి స్థితి పోయింది, బంధువులతోటి కాలక్షేపం చేసేటువంటి స్థితి పోయింది, ఇంకెవరిదారైనా దూతలుగా పంపించి వస్తాడని చెప్తే ఓర్చుకొని ఉండేటువంటి స్థితి లేకుండా పోయింది. కేవలం మీ యొక్క కృప తప్ప మరొకటి ఆమెను రక్షింపగలిగినటువంటిది లేదు, మీరు తప్ప మరొక రక్షకులు లేరు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ విషయాన్ని
భక్తుల భగవంతునితో చెప్పమన్నది. ఇప్పుడు భక్తులతో చెబుతూ ఉన్నారు. భక్తులకి భగవంతుడికి కూడా పెద్దగా తేడా ఏమి లేదు, ఎందుకంటే ఆయనే ఈ రూపంలో ఉన్నటువంటి వాడు కనుక. భక్తులతో కూడా ఆ విధంగా మీరే మాకు రక్షకులు అని చెప్పుకోవాల్సినటువంటి స్థితి కలిగి ఉన్నది. ఇక్కడ ఎవరు సహాయకులు లేరు ఈమెకు, తనకు రక్షకులు ఎవరు లేరని చెప్పుకుంటున్నది. సీతాదేవికైనా లంక నగరంలో ఉన్నప్పుడు, అశోకవనంలో ఉన్నప్పుడు త్రిజట అనేటువంటి ఆమె ఒక సహాయకురాలు ఉంది. రావణాసురుడు ఆమెను హింసించి అయినా సరే మనసు మార్చుకునేట్టుగా చేయమని ఆదేశిస్తే ఆ త్రిజట తన స్వప్నంలో కలిగినటువంటి వృత్తాంతాన్ని చెప్పి ఈమె మనకు రక్షకురాలు తప్ప ఈమెను మనం ఏమి అనకూడదు అని చెప్పి ఆమెకు సహాయంగా ఉంది, రక్షకురాలుగా ఉంది. అలా రక్షకురాలైనటువంటి ఒక కనీసం సహాయం ఉన్నటువంటి వాళ్ళైన లంకలో సీతమ్మకు దొరికిందేమో కానీ నాకు ఇక్కడ ఎవరూ లేరు. అలాగే దమయంతి నలుడు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆయన తండ్రి గారైన ఆయనకు రక్షకునిగా ఉన్నారు. అంతేకాకుండా సీతమ్మను లక్ష్మణుని ద్వారా పంపించి అడవుల్లో వదిలిపెట్టినప్పుడు అక్కడ వాల్మీకి భగవానుడైన ఆమెకు సహాయంగా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం నాకెవ్వరూ సహాయం చేసేటువంటి వారు లేరు, నన్ను రక్షించేటువంటి వారు లేరు, కేవలం నీవే నాకు రక్షకుడివి. కళయువాయి తుణుబం కళయాదుడివాయ్ కళయిఘన్ మత్తిలేన్, నీవే నా యొక్క దుఃఖములను పోగొట్టు, రక్షించు, రక్షించకపో నువ్వు తప్ప నాకు ఒక మరొక రక్షకుడు లేరు అనేటువంటి విషయాన్ని ఈ పాశ్రంలో తెలియజేస్తున్నారు. అందరినీ రక్షించేటువంటి వాడు, ఎప్పుడు విడదీసుకుందామన్నా విడిపోనటువంటి రక్షరక్షక భావ సంబంధం కలిగినటువంటి ఆ స్వామియే రక్షకుడు కాకుండా సహాయంగా లేకుండా వదిలేసిపోతే ఇక అంతకంటే పాపం చేసే ఉంది. అందుకోసానికే వినయాట్టి రక్షించేటువంటి వాడు కూడా చెయ్యి వదులుకోగలిగినటువంటి పాపాన్ని చేసుకున్నటువంటి దాన్ని నేను అంటున్నారు. ఇక్కడ ఆ కొంగలను చూశారు. ఆ కొంగలు ఎలా ఉన్నాయి, ఆహారాన్ని వెతుక్కుంటూ ఉన్నాయి. ఎక్కడ, సముద్రంలో వచ్చేటువంటి ఆ అలలలో పైగా హాయిగా సంచరిస్తూ ఎగురు వాటి మీద విహరిస్తూ ఆ సముద్రంలో ఉండేటువంటి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అవి ఇవి ఎక్కడికైనా వెళ్ళగలవు, ఈ సముద్రంలో ఉండేటువంటి నీటిపైన వాటిలో సంచరించగలుగుతాయి, విరయానది నీటిలో సంచరించగలుగుతాయి, అంతటా సంచరించగలిగేటువంటి సామర్థ్యం వాటికి ఉంది. కనుక మీరు హాయిగా విహరిస్తూ ఉన్నారు, మీకు కావలసినటువంటి ఆహారం కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ మీకు ఎలా ఆహారాన్ని ఎదుర్కోగలుగుతున్నారు, నేను ఇక్కడ నాకు ఆహారమైనటువంటి స్వామి అందక నేను ఉపవాసంతో కృషించి దీనంగా ఉన్నప్పుడు నన్ను చూసి నా యొక్క దుఃఖాన్ని పోగొట్టితే తప్ప మీకు ఆహారం నోట్లకు పోదే, అలాంటిది నా దుఃఖాన్ని తీర్చకుండానే మీరు ఇక్కడ ఆహారాన్ని కోసం వెతుకుతున్నారు అనటం అనేది ఇది న్యాయంగా లేదు సుమా. అందుకోసానికి మొదట నా దుఃఖాన్ని తీర్చిన తర్వాత మీకు కావలసినటువంటి ఆహారాన్ని మీరు ఎత్తుక్కోవలసింది అని చెబుతూ ఉన్నారు. ఇందులో పుదా అన్నారు. పుదావి అంటే పెద్ద పక్షి, పెద్ద కొంగ అని అర్థం. అంటే ఉన్న చిన్న కొంగల కంటే కూడా పరిమాణంలో పెద్దగా ఉండేటువంటి కొంగలు ఇవి. అందుకోసానికి ఎంత దూరమైనా ఎగరగలగడానికి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి పక్షులు కనుక మొదట నా యొక్క దుఃఖాన్ని పోగొట్టి నీ తర్వాత మీరు మీ యొక్క ఆహారాన్ని వెతుక్కోవలసింది అంటూ చెప్తున్నారు. ఈ కొంగలు అనటంలో కొంగలకు ఒక దీక్ష ఉంటుంది. భాగవతోత్తముల ఆచార్యులు కూడా అలా ఆ దీక్షలో ఉండాలి. ఏమిటి, కొంగ నీళ్ళల్లో నిలబడి ఉన్నా అది ఇచ్చేటువంటి తనకు సరిపోయేటువంటి ఆహారం మాత్రం వచ్చినప్పుడు మాత్రమే, అంటే దానికి నోటిలో పట్టగలిగినటువంటి చేప మాత్రం వస్తేనే దాన్ని తీసుకుంటుంది. అప్పటిదాకా ఎదురు చూస్తూ అలాగే ఒంటికాల మీద నిలబడి ఉంటుంది. అలా దీక్ష కలిగి ఉండాలి, పరమాత్మన నన్ను రక్షించేటువంటి వాడు, ఇతరమైనటువంటి సాధనములు ఏవి నాకు సాధనములు కావు, ఆయన చేతనే రక్షింపబడతాననేటువంటి దీక్షతో ఉండటం అనేది ఈ కొంగ ద్వారా మనకు తెలియజేస్తారు.
ఆ విధంగా మమ్మల్ని రక్షించాల్సినటువంటి దీక్షలో ఉండవలసినటువంటి ఆచార్యుల మీకు ఆహారం. వారికి ఆహారం ఏమిటి? భగవాన్ యొక్క కళ్యాణ గుణములను అనుసంధించటమే వారికి ఉండేటువంటి ఆహారం. కనుక మీరు ఆ విధంగా మీ ఆహారాన్ని మీరు సంపాదించుకుంటున్నారే, అదే కాదు మొదట నా దుఃఖాన్ని తొలగింపజేసిన తర్వాత మీరు మీ ఆహారాన్ని సంపాదించుకోండి, అలా చేస్తే అది న్యాయం కానీ లేకపోతే న్యాయం కాదు కదా అని ఆ పక్షులను కొంగలను పిలిచి చెప్పారు. ఇలా ఏం చేయమంటున్నారు? కార్ తిరల్మా మగిలిపోల్. స్వామి ఉన్నాడు, ఎలా ఉన్నాడు? కార్ అంటే వర్షాకాలమయందు తిరల్ అన్నీ సమూహముగా వచ్చి చేరినటువంటి దట్టంగా చేరినటువంటి మా ముగిలిపోల్ గొప్ప మేఘాల వలె ఉన్నారు. బాగా నీటితో నిండి ఉన్నటువంటి వర్షాకాలంలో మేఘాలు ఎంతైతే ఆకర్షణీయంగా ఉంటాయో అలాంటి సౌందర్యం కలిగినటువంటి వాడు ఆయన. ఆ వర్షము కురుస్తుందా కురవదా తర్వాత సంగతి. బాగా ఎండాకాలంలో వేసవి తాపంతో బాగా దుఃఖపడుతున్నటువంటి వాడికి దూరంగా నల్లటి మేఘాలు అనేటివి వస్తున్నాయంటే చూడగానే ఎలాగైతే వాళ్ళు ఉండేటువంటి తాపం అనేది తీరిపోతుందో ఆ విధంగా ఆయనను ఒకసారి చూస్తే చాలు దయా మనకు ఉండేటువంటి తాపములు తీరిపోతాయి. అంతేకాకుండా పరిపూర్ణమైనటువంటి ఔదార్యము కలిగినటువంటి వాడు ఆయన. ఎక్కడెక్కడైతే నీటి అవసరం ఉంటుందో ఆయా ప్రాంతాలంతా కూడా సంచరించి ఆ పుష్కలమైనటువంటి వర్షాన్ని కురిపించడం అనేటువంటిది ఆ మేఘం యొక్క స్వభావం. అలాగే ఆశ్రితులు ఎక్కడైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కరుణారస వృష్టి కురిపించి వాళ్ళని రక్షించేటటువంటి స్వామి యొక్క స్వభావం. కనుక కాల్ తిరల్ ముగిలిపోల్ నల్లటి వర్షాకాలంలో ఉండేటువంటి మేఘంలోంటి కాంతి కలిగినటువంటి వాడు కన్నన్. ఎవరాయినా? శ్రీకృష్ణ పరమాత్మ. లోకాలన్నిటి కూడా నిర్వహించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. విన్నవారు అంటే సులభుడిగా అవతరించినటువంటి వాడు, ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడు. విన్నవర్ కోనై కండు. ఎవరాయన? ఇంకా పరత్వం కలిగినటువంటి వాడు, నిత్యసూర్యులకు నిర్వాహకుడైనటువంటి వాడు. అలాంటి ఆ స్వామిని చూడండి. పరత్వము సౌలభ్యము ఈ రెండింటినీ కూడా ఒకే దగ్గర అనుభవిస్తున్నారు ఈ పాశ్రమంలో. సౌలభంగా మనందరినీ మనందరము కూడా ఆయన్ని చేరటానికి అనుకూలంగా ఉన్నటువంటి సౌలభ్య గుణం కలిగినటువంటి వాడు. అలాగే మన యొక్క కష్టములను ఆర్తులను తీర్చి రక్షించగలిగేటువంటి సర్వసామర్థ్యములు కలిగినటువంటి వాడు, సర్వేశ్వరుడైనటువంటి వాడు, నిర్వాహకుడు అని చెబుతున్నారు. అలాంటి వారిని చూసి కండు సేవించండి. నేను ఇక్కడ సేవించాలని ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కనులారా సేవించాలని ఆతృతతో తాపంతో ఉన్నటువంటి నేను. కానీ మీరు వెళ్ళగానే మొదట మీరే హాయిగా ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని సేవించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని సేవించుకొని వార్తైగలు కొండు. ఈ ఆళ్వారి నాయక మీరు మీ చేత తప్ప ఇంకెవరి చేత కూడా రక్షింపబడకుండా ఉన్నది. మీరు వచ్చి రక్షించవలసిందే తప్ప అరణ్య శరణాగతి అరణ్య శరణ్యయై ఉన్నటువంటి ఈ నా ఆళ్వారి నాయకని రక్షించవలసింది అని మీరు చెప్పవలసి ఉంది. వార్తైగలు కొండు అరుళి మీరు ఆ వారికి చెప్పండి. చెబితే ఆ స్వామి ఏదో ఒక మాట చెప్తాడు, ఆ మాటను తీసుకొని రండి. ఆ మాట ఏమిటది? ఎలాంటి మాట? నేను వస్తున్నాను మాసుచహ అనేటువంటి మాట కావచ్చు, నేను రాను అనేటువంటి మాట కూడా కావచ్చు. కానీ వీరు కోరుకుంటున్నది ఏమిటి? ఆ మాట ఏం కావాలి? మా శుచహ, నువ్వు శోకింపాల్సినటువంటి పని లేదు అని అర్జునునికి ఎలాగైతే అభయప్రదానం చేశాడో అలాగే నేను కూడా నిన్ను తప్పనిసరిగా రక్షిస్తాను, నేను వస్తున్నాను, నువ్వు దుఃఖింపవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి మాట స్వామి ద్వారా మీరు విని ఆ మాటను తీసుకొచ్చి నాకు ఉరయీర్ నాకు చెప్పండి. అలా చెబితే ఆయన మీద ఆశతోటి 14 సంవత్సరాలు అయితే భరతుడు రాముడు వస్తాడనేటువంటి ఆశతోటి ఎలాగా ఉన్నాడో అలాగే సీతాదేవి రాముడు వస్తాడు నన్ను తీసుకువెళ్తాడనేటువంటి ధైర్యంతో ఎలాగైతే ఉన్నదో ఆంజనేయ స్వామి చెప్పిన తర్వాత ఇంకాస్త తప్పనిసరిగా ఊర్ధ్వం మాసాన్ని అజీవేయమని 1 నెల రోజుల పాటు నేను ప్రాణాలు దక్కించుకుంటానని ఎలాగ రాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నదో ఆ విధంగా మీరు కూడా ఆ స్వామి వస్తున్నాడు, దుఃఖించాల్సినటువంటి పని లేదు, తప్పనిసరిగా రక్షిస్తాను అన్నాడు అనేటువంటి ఒక మంచి మాట నాకు చెప్పండి. నాకు చెప్తే నేను కాసింత ప్రాణాలతో ధరించి ఉంటాను. వంది ఇరుంది వైఘలం వంది ఇరుంది వైఘలం ఒకరోజు కాదు,
మీరు వచ్చి నాకు నా పక్కన చేరుండి ఎప్పటికీ చెప్తున్నాను. ఎప్పటికీ చెప్పడం ఎందుకంటే ఒకసారి చెప్తే సరిపోదా కదా, సరిపోదా? అభయప్రదానం చేసేది ఒకసారిగా సకృదైవ ప్రపన్నాయ కదా, మరి రోజు చెప్పడం ఎందుకు అంటే నా మనస్సు స్థిరంగా ఉండాలి. మనస్సు స్థిరంగా ఉండాలి అంటే స్వామి వస్తాడు, ఈరోజు వస్తాడు, ఈరోజు వస్తాడు. శబరి గనక ప్రతినిత్యము కూడా ఆ స్వామి రామచంద్రస్వామి వస్తాడు, ఆయన్ని ఆరాధన చెయ్యాలి, వారికి ఆతిథ్యం ఇచ్చి రమ్మని చెప్పినటువంటి ఆచార్యుల యొక్క మాట ప్రకారంగా ఆ రాముడు ఎప్పుడు వస్తాడు, ఆ రాముడు ఎప్పుడు వస్తాడు, ఆ రాముడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నట్టుగానే ఆ స్వామి వస్తానన్నాడు, నన్ను రక్షించడానికి వస్తానన్నాడు. ఇగో ఈరోజు కాకుంటే ఇంకో రోజు వస్తాడు, ఈరోజు వస్తాడు, ఈరోజు వస్తాడని ప్రతినిత్యం కూడా నేను మీ మాటలను విని వాటిని మనసులో ధరించి ప్రాణాలతో నిండేటువంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరు స్వామి దగ్గరికి వెళ్ళి నా యొక్క స్థితిని తెలియజేసి నీవు తప్ప మరొకెవరు రక్షకులు లేరు స్వామి ఈమెకు అనే విషయాన్ని చెప్పి ఆ వచ్చి ఆయన వస్తున్నాడు, దుఃఖించవలసినటువంటి పని లేదని అభయప్రదానం చేశాడు, ఆయన వస్తున్నాడు అనేటువంటి మాటను నాకు రోజు మీరు నా యొక్క చెవుల్లో వినిపించవలసింది అని ఈ కొంగలను ప్రార్థన చేస్తున్నారు. ఈ పాశనంలో శ్రీమతే రామానుజాయ నమః. స్మద్గురుభ్యో నమః. வினயட்டியிருந்த நீர் திரை மேலுலவி இறைஹேரம் புதாவினுங்கள் காத்திரல் மாமுகில் போல் கண்ணம் விண்ணவர் வானை கண்டு வார்த்தைகள் கொண்டருளி வந்திருந்த நம்மாழ்வார் திருவடிகளே சரண.